బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో రీసెంట్ టైంలో రీరిలీజ్ల ట్రెండ్ జరుగుతున్న విషయం తెలిసిందే. లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అయిన ఈ ట్రెండ్లో ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి సినిమాలు రీరిలీజ్లు అవుతూ ఉండగా, రీసెంట్గా ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రీరిలీజ్ అవ్వగా మొదటి రోజు ఎక్సలెంట్ కలెక్షన్స్ని సొంతం చేసుకుని దుమ్ములేపింది. ఒకసారి రీరిలీజ్ మూవీస్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ని సాధించిన మూవీస్ని గమనిస్తే, కుసే 3.62 కోట్లు, సింహాద్రి 2.90 కోట్లు, జెల్సా 2.57 కోట్లు, ఒక్కడు 1.90 కోట్లు. ఇక బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ని సాధించిన సినిమాలను గమనిస్తే, కుసే 4.15 కోట్లు, సింహాద్రి 5.2 కోట్లు, జెల్సా 3.20 కోట్లు, ఒక్కడు 2.5 కోట్లు, పోకిరి 1.73 కోట్లు, ఆరెంజ్ 1.53 కోట్లు, దేశముదురు 1.50 కోట్లు. సింహాద్రి సినిమా రీరిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ 5.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని చేసి ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేస్తాడు ఎన్టీఆర్. చూడాలి మరి సింహాద్రి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో. సింహాద్రి రీరిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకటి చెప్పడానికైనా మీ చెప్పడానికైనా అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట సింహాద్రిని సింగమలైగా మార్చేస్తారు.